కొత్తాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వచ్ఛ ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము గత 15-20 సంవత్సరాల నుండి ప్రగతి నగర్ బాచుపల్లి నిజాంపేట అపార్ట్మెంట్లో నుండి మేము చెత్త స్వీకరించి తరలిస్తున్నామని, ఇప్పుడు కొత్తగా పక్క రాష్ట్రాల వారి టెండర్లు వేయడం ద్వారా మాకు జీవనోపాధి లేకుండా పోతుందని, ఆ టెండర్లను వెంటనే రద్దు చేయాలని, మున్సిపల్ చెత్త సేకరణ ట్రాక్టర్లను అడ్డుకొని ధర్నా నిర్వహించామని, అలాగే సాయంత్రం సమయాన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తే కమిషనర్ గోపి మా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మేము మీకు ముందుగానే టెండర్ల ద్వారా చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపడతామని మీకు చెప్పమని, మీరు దానిని పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చి మీరు ఇలా ధర్నా చేయడం సరైనది కాదు అని అన్నారని, కానీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీకు తగిన న్యాయం చేసే విధంగా పై వారితో మాట్లాడి న్యాయం చేస్తానని కమిషనర్ చెప్పాడని అన్నారు. सर मेटेन मंत्री गौरव ఏ సమస్య మీద ఈ రోజు మున్సిపల్ కమిషనర్ కలిశారు? ఇక్కడ ఎందుకు మీరు ఇంతమంది గుమిగూడారు? మేము ఇక్కడ నిజాంపేటలో ఈ రోజు పొద్దున కమర్షియల్ మా కార్మికులు కొట్టే ఏరియాలో కొత్తగా బండ్లు పెట్టి కర్ణాటక వాళ్ళకి తీసుకురావడం జరిగింది. దానికోసం ఈరోజు 150 మంది పొద్దున నుంచి పొద్దున 10 గంటల నుంచి ఇక్కడ మేము వెయిట్ చేసి ఈరోజు సాయంత్రం కమిషనర్ టైం ఇచ్చారు. ఇప్పుడు వచ్చి కలిశాము. మేము వేరే వాళ్ళ టెండర్ ఇచ్చామంటే మేము 100 ఫ్యామిలీలు మాకు రోడ్డు మీద పడతాయి, మా స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు అందరూ ఆగమవుతారు అనేసి చెప్పడం జరిగింది. దాని మీద ఇన్ని రోజులు ఇంతకుముందు మా వాళ్ళకి చెప్పారంటే ఒకరిద్దరికి వాళ్ళకు అంత అవగాహన లేక వాళ్ళు ముందుకు రాలేకపోయారు. ఈరోజు మాకు గ్రేటర్ హైదరాబాద్ యూనియన్ లీడర్లకు కానీ ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ అందరం కలుసుకొని ఇక్కడ కార్మికులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ రావడం జరిగింది. కమిషనర్ గారితో మాట్లాడేది దీని మీద పై స్థాయి వరకు తీసుకెళ్లేసి మా అందరికీ న్యాయం చేశాననేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దీనికి మీద మాకు 100 మంది కుటుంబాలు రోడ్డున పడకుండా చేయాలని కమిషనర్ గారిని పేరు పేరున అందరం అందరి తరఫున మేము కోరడం జరుగుతుంది. లేదా నాలాలో వేసేస్తారు. సో ఇదన్నీ కంట్రోల్ రావాలంటే ఫస్ట్ మనకు తెలియాలి ఎన్ని షాప్ ఉండాలి, ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఏ టైంకి వాళ్ళు ఫోన్స్ వస్తున్నారు. ఇప్పుడు మాకు 10 వాళ్ళు ఒక సమస్య ఉండాలి, రోజు వస్తుంది ఈ ఫోన్. ఎవరు పోయి చెత్త తీయాలి? రోడ్డు పైన వేసేస్తున్నారు పానీపూరి షాప్ వాళ్ళు. మీరు ఎవరు పానీపూరి షాప్ దగ్గర కలెక్ట్ చేయరు, వాళ్ళు నైట్లో కూడా వెళ్ళి కలెక్ట్ చేస్తారు. మీరు చేస్తారా? ప్రతి షాప్ కి రెండు టైం టచ్ చేయాలి. ప్రతి షాప్ కి క్యూఆర్ కోడ్ పెడతారు. క్యూఆర్ కోడ్ లో ఏ షాప్ కలెక్ట్ చేస్తారు, ఏ షాప్ కలెక్ట్ చేస్తారు స్కాన్ చేయాలి. తడి చెత్త పొడి చెత్త కంపల్సరీ సెగ్రిగేట్ చేయాలి. ఓకేనా? వాళ్ళు ఎంత బిల్ కలెక్ట్ చేయాలా, ఏ షాప్ కి ఎంత కలెక్ట్ చేయాలని కార్పొరేషన్ కౌన్సిల్ లో పాస్ చేసిన ప్రకారం వాళ్ళు కలెక్ట్ చేయాలి. దానికి తగిన బిల్స్ అన్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి, దానికి తగిన రిజిస్టర్స్ అన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తే వాళ్ళు పెనాల్టీ కట్టాలి. ఇప్పుడు ఒక షాప్ అయినా అంటున్నారు 20 సంవత్సరాలు మీరు ఇలా ప్రాబ్లం లేకుండా చేస్తే ఇప్పుడు ఇలాగ ఒక మాకు ఆర్డర్ రాదు, మేము మీకు చేయము చేయొస్తుంది, మేము వేరే పని చేసుకుంటాము. ఇప్పుడు మనం 20 సంవత్సరాలు చేసి ఏమైంది? దాంట్లో నేను ఏం చెప్పాను, ఇప్పుడు ఒకే కమర్షియల్ ఏరియా వరకు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం కమర్షియల్ ఏరియాకి, అది కమర్షియల్ ఏరియాలో మన కార్పొరేషన్ వాళ్ళు కాదు రకరకాల జనాలు తిరుగుతారు, కార్పొరేషన్ లో రకరకాల మంది వెళ్తారు. అప్పుడు ఆ ఏరియా క్లీన్ గా పెట్టుకోకుండా మీరు ఎందుకు పని చేస్తారని మాకు క్వశ్చన్ అడుగుతారు. దానికోసం ఆ విషయంలో అవగాహన ఉండేవాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చని టెండర్ ఇవ్వడం జరిగింది. నేను మీకు అన్ని ఇస్తానంటున్నాను కదా, గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తాను, టెండర్ ఎప్పుడు పర్మిషన్ అయిందో డాక్యుమెంట్ ఇస్తాను,
मरी चट गवर्नमेंट करेक्ट पे सारे एमंटे पन्े बनल ఇంకా దానికి ఇంకో ఇంకో 12 బండ్లు వస్తాయి నాకు 24 బండ్లు అయితాయి నేను పెట్టుకుంటా మీరు ఎవరైతే ఫలానా అపార్ట్మెంట్ ఎవరు తీస్తున్నారు ఫలానా కరెక్ట్ గా పని చేయకపోతే వాళ్ళు కరెక్ట్ పని చేయకపోతే నిన్ను నా బండి పంపిస్తా ఎప్పుడు చూసుకోండి ఏ రోజు పర్మిషన్ అయ్యింది ఎవరు పాల్గొన్నారనేసి అడిగారు కదా తెలంగాణ పోలీసారా తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రాలగా బండ్ పెట్టాను అడుగుతా నేను తప్పనిసరిగా ఒకటి ఇవ్వండి ఇస్తాను ఉన్న 100 మంది ఇస్తా భవన్ దగ్గర కూర్చుంటాను అడుగుతాను దాని లిస్ట్ ఇవ్వండి ఇవ్వండి दयचे विन रिक्षा कार्मिक गतम पनी चेस्ो वाले उपजेपी वाले तड़चे पड़चे वेहिकल శానిటేషన్ సిబ్బంది కూడా ఫ్యామిలీ ఉండాలి కదా 400 మంది ఉన్నారు శానిటేషన్ సిబ్బంది వాళ్ళకి ఫ్యామిలీ లేదా సూపర్వైజర్స్ ఫ్యామిలీ లేదా ఇక్కడ వచ్చే డాక్టర్ కలెక్ట్ చేసే వాళ్ళకి ఫ్యామిలీ లేదా అందరికీ ఫ్యామిలీ ఉండాలి సార్ మాకు వచ్చే పని చేయాలి నేర్చుకొని చేస్తాను అంటున్నాం ఎవరు అపెక్టయ్యారో వాళ్ళతో మాట్లాడతాను అంటున్నారు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అందరూ వచ్చేసి క్లియర్ గా చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ మల్లికార్జున కూడా వచ్చారు మేము కలెక్ట్ చేస్తాం మేమే సెక్రటరీ చేస్తాం అన్నాము క్లియర్ గా చెప్పాను మీకు ఒక నెల చూస్తాం कर्नाटक महाराष्ट्र उपाधि को गोड़ा गोड़ा बैठक